हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। दिस इज अवर गोवा ट्रिप। हैप्पी न्यू ईयर। ఇదైతే రెంటెడ్ బైక్ పర్ డే 450 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. నేను రెండు బైకులు తీసుకున్నా. సో వీడు మా బావగాడు, ఈయనకి అలవాట్లేదు. బాబు అయినా కూడా జస్ట్ ట్రై చేసామన్నమాట, ఏదో సినిమాల్లో మాదిరి. ఇది స్లో మోషన్ కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. దీన్ని ఉక్కా బార్ అంటారు. నాకే వాడికి అసలు సెట్ కాదు. జస్ట్ ఊరికి అట్లా ట్రై చేసామన్నమాట, ఏదో కొంచెం పిక్చర్స్ కోసం, ఆ ఫొటోస్ కోసం, వీడియోస్ కోసమే. నిజంగా అంటే మాకైతే ఏదో రకంగా వండింది అనమాట ఫస్ట్ టైము. ఇదైతే ఏం నాన్ ఆల్కహాల్, ఇది అంతగా ఇదేం లేదు. బట్ మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇదైతే గోవాలో మేము స్కూబా డైవింగ్ వెళ్ళామన్నమాట. వెల్కమ్ డ్రింక్ కింద మనకి థమ్స్ అప్లు, పెప్సీలు ఏ ఇచ్చారు తాగుతున్నాం అనమాట. ఇది మళ్ళీ అక్కడ రీచ్ అయినాక పారాసైలింగ్, సింగిల్ సింగిల్గా వెళ్ళాము. బట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా 500 రూపీస్ పర్ రైడ్. మేము ఇద్దరం కూడా కలిసి రైడ్ చేసామన్నమాట. ఇదైతే మూమెంటం లైఫ్లో మర్చిపోలేనిది. నాకు భయం పెట్టిన వాడు, వాడికి భయం పెట్టిందని ఇద్దరం, వాడికి భయం పెట్టిందని ఇద్దరం కూడా వెళ్ళామన్నమాట. బాగునింది. ఈ ట్రిప్ చేయడం, ట్రిప్ చేసినప్పుడు చాలా భయం వేసింది అనమాట. అంటే ఆ దారం నా కాళ్ళు తగులుతుంది అనమాట. చాలా కొద్దిగా పెయిన్ కూడా వేసింది అనమాట. 5 టైమ్స్ ట్రిప్ చేసాడు, చాలా పెయిన్ వచ్చింది. మళ్ళీ ఫుల్ హెవీ లాంగ్ తీసుకువెళ్ళమని చెప్పామన్నమాట ముందుగానే. అందుకే ఆయన ఫుల్ హెవీగా లాంగ్ అయితే తీసుకెళ్ళాడు మమ్మల్ని. చాలా లాంగ్ వెళ్ళిపోయాము, ఏదో ప్రేమ జంటలు విహరించినట్టు విహరించామన్నమాట. సో ఫైనల్ ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాం. చాలా మంచిగా అనిపించింది అనమాట. సముద్రం పైన ఇలా పారాసైలింగ్ చేయడము, స్కూబా డైవింగ్ వీడియో కూడా ఉంది. అది దొరకలేదు, అప్లోడ్ చేద్దామంటే ఇందులో మ్యాక్స్ అది కూడా ట్రై చేస్తాను యాడ్ చేయడానికి. ఆ వీడియో కూడా సూపర్ ఉంది అనమాట, స్కూబా డైవింగ్ కూడా. నెక్స్ట్ ఏదైనా కంటెంట్ కూడా అందులో యాడ్ చేసేస్తాను. బనానా పీల్ అవన్నీ ఉన్నాయి. వీడియోస్ లేవు, మనకి దొరకలేదు ఎక్కడ ఉన్నాయనేసి ల్యాప్టాప్లో వెతకాలన్నమాట. ఇది అనమాట టిప్స్. ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ నాకు బాగా తగులుకుందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నా చెడ్డీ కూడా ఊడిపోయింది, అందరూ నవ్వారనమాట భారీగా. సో ఇదైతే గోవా ఇంకొక వే అనమాట. మంచిగా ఉండింది అక్కడ వ్యూ. నా పిక్ అన్ఎక్స్పెక్టెడ్గా తీశారు, ఇది బాగుండింది. ఇది మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. రిటర్న్ ఫ్లైట్ మంది నైట్. ఇది మనము స్కూబా డైవింగ్ పోయినప్పుడు తీసుకున్నది. మేము 4 వెళ్ళాం, నేను అభి, చందు, చౌడి. సో ఇక్కడైతే కొన్ని మార్నింగ్ టైంలో వచ్చాయన్నమాట ఇవేంటి బర్డ్స్. మేమైతే స్లో మోషన్ పెట్టి బాగా వీడియో అయితే క్యాప్చర్ చేసాము. ఎందుకంటే మంచిగా ఉండిందన్నమాట ఇక్కడ వ్యూ అయితే. ఎందుకంటే పక్షులన్నీ మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అంతా దాడికే వాటికే వేసేసామన్నమాట. అవి వచ్చి తిని 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 పెట్టేసినాయి. బ్రెడ్, సమోసా, వడపావ్, సంథింగ్ అక్కడ గోవాలో ఇదే ఇచ్చారు మనకి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా దీనికి ఇచ్చేసాము. వాడు చందు ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయినాడు. మొత్తం ఫుడ్ అంతా 4 తీసి దానిలోకి వేసాడు అనమాట. ఇంకా వచ్చి చేతిపైన కూర్చున్నా కూడా వాడికి బాగుండింది. ఇంకా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే అది ఆ ఫోన్ అది ల్యాప్టాప్లో మొత్తం స్టోరేజ్ కూడా పోయింది నాది. ఆల్మోస్ట్ ఒక 2 TB హార్డ్ డిస్క్ అది దగ్గర ఆల్మోస్ట్ 800 GB ఉండింది. పర్సనల్ డేటా మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఎందుకులేండి, సాడ్ మూమెంట్స్. ఇది అయితే మన గోవా వైబ్స్. బాగా ఎంజాయ్ చేసాము. వీడి చెందుకోవచ్చు బర్డ్స్కి ఎంత బాగా ఫీడ్ చేస్తున్నాడు. అవి క్యాచ్ పట్టుకుంటున్నాయి తెలుసా, ఇక్కడ నుంచి ఇసురుతుంటే. ఇంకా అడుగుతున్నాడు ఇంకా ఏమైనా ఉందా, ఏమైనా తింటారా అనేసి. మొత్తం అందరూ పీకి పీకి వేసేస్తున్నాడు దాంట్లో. అవి బాగా తింటున్నాయి వచ్చి. లైఫ్లో మర్చిపోలేని అనమాట ఇవి. డ్రీమ్స్ మంచిగా ఉన్నాయి అనమాట, ఎంత ఎక్స్పెక్టెడ్గా జరిగినాయంటే బాగా జరిగింది. సో ఈ విధంగా మేమైతే మార్నింగే ఆ ఐలాండ్ ఏదో పేరుంది వెళ్తుండగా ఈ పక్షులు వచ్చాయన్నమాట. ఇలా ఫీడ్ చేస్తూ వెళ్ళామంట. ఫుల్ టైం పాస్ మంచిగా జరిగింది. ఇక్కడ ఎలా మనం ఇలా షిప్లో పోయినాడు మనం కేర్ఫుల్గా పెట్టుకోవాలి మొబైల్స్. అదర్వైజ్ చిన్న మనకి జారినా కూడా మన మొబైల్ అంతే సముద్రంలో పడుతుంది. ఇంకా మనం మర్చిపోవాల్సిందే అనమాట ఏం చేసినా కూడా. ఇందులో కూడా మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకరిది పడిపోయింది. పాపం చాలా అంటే చాలా బాధపడ్డారు వాళ్ళు. వాళ్ళది కూడా ఐఫోన్ సంథింగ్ అనుకుంటా వైఫ్ అండ్ హస్బెండ్ తీస్తుంటగా అన్ఎక్స్పెక్టెడ్గా జారిపోయింది.
మీరు కూడా అంతే ఇలా షిప్లో పోయినాడు మాత్రం సముద్రం పైన మొబైల్స్ అనేది చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి, అదర్వైజ్ యూ విల్ లూజ్ యువర్ థింగ్స్ పర్మనెంట్. ఇంకా అయితే రిటర్న్ అయితే రాలేమన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా వెల్కమ్ డ్రింక్స్ తాక్కుంటూ అలా షిప్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. వెనకాల ఇది ఇండియన్ ఫ్లాగ్ ఎందుకు కట్టారంటే ఇక్కడ శ్రీలంక వాళ్ళు కూడా వస్తారంట, అంటే వేరే కంట్రీస్ కూడా ఇక్కడ ఇది వాటర్లో కూడా కంట్రీకి బార్డర్ ఉంటుందంట, అందుకోసమే వాళ్ళు ఫ్లాగ్స్ కట్టుకొని వెళ్తారంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం విన్నాను నేను కూడా షాక్. లాస్ట్ టైం పోయినాడు ఏంది లేదు, మేము వేరే ఐలాండ్కి పోయినాము. ఇప్పుడు ఈ ఐలాండ్ గోవాకి సరౌండ్ 70 కిలోమీటర్స్, మార్నింగ్ 7 o'clock లేచాము వచ్చేసాము. వాటికి బస్ మిస్ అయిపోయింది, నైట్లో పబ్ పోయినాం కాబట్టి లేట్ అయిపోయింది. అలా పబ్బుకి పోయినందుకే మార్నింగ్ లేవలేకపోయినాము. అయినా కూడా పాపం బస్ డ్రైవర్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మమ్మల్ని పిలుచుకొని వచ్చాడు అనమాట. ఫైనల్గా ఏమంటే ఇక్కడ ఒక పరిచయం అయినాడు మనకి బబ్లు అనేసి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా గోవాకి రండి భయ్యా, మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా అని చెప్పి మనకి ఇది కూడా చెప్పాడు. చాలా హ్యాపీ అనమాట వాడు, వే ఆఫ్ రిసీవింగ్, వే ఆఫ్ టాకింగ్ మంచిగా అనిపించింది అనమాట. చాలా వాడు నెంబర్ కూడా ఇచ్చాడు మనకి. మీకు కూడా కావాలంటే బబ్లు నెంబర్ ఇస్తాను, నెక్స్ట్ టైం గోవాకి పోయినప్పుడు ఎంజాయ్ చేయండి, బబ్లు మంచిగా హెల్ప్ చేస్తాడు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, స్టిల్ వాకింగ్ దట్ నెంబర్. నా పేరు చెప్పండి జేబీ రెడ్డి అని, హీ విల్ హెల్ప్ ఏ లాట్ విత్, మనకి డిస్కౌంట్స్ కూడా ఇస్తాడనమాట. ట్రై చేయండి ఓకే. గోవా పోతే మిస్ కాకుండా ఈ స్కూబా డైవింగ్, పారాసైలింగ్, బనానా లేక్ అది ఇక ఏవే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 5 games ఏమో ఇస్తారు. ఎవ్రీ పర్సన్ దే విల్ ఛార్జ్ 2500 rupees ఓన్లీ. ప్రజెంట్ అయితే 3-5 ఏమో చేస్తారు అనుకుంటా, మేము రెగ్యులర్ కాబట్టి మాకు తక్కువే చేస్తారు. అంతే అండి, ఓకే. దిస్ గోవా వైబ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా వెళ్తే గోవాకి మిస్ కాకుండా ఇలాంటివన్నీ తీసుకొని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ గోవా.